రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని మధురై నగర్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత్ టుడే రూపొందించిన నా తెలంగాణ సీడీని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రానున్న రోజుల్లో విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. యావత్ భారతదేశానికి స్వతంత్రం 15 ఆగస్టు 1947 వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ నిజాం పరిపాలించినటువంటి ప్రాంతానికి, ప్రముఖంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ, అలాగే 4 జిల్లాలు మహారాష్ట్రలో, 4 జిల్లాలు కర్ణాటకలో, ఈ ప్రాంతానికి సెప్టెంబర్ 17, 1948 మరి భారతదేశంలో ఈ ప్రాంతం విలీనమైంది. ఆ రోజు ప్రజాకారుల యొక్క దుశ్చర్యలు కానీ లేక నిజాం పరిపాలన యొక్క నిరంకుశ పాలన కానీ వాటిని అంతమొందించి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి మరి మన ప్రాంతానికి పోలీస్ యాక్షన్ ద్వారా స్వాతంత్రం సంపాదించినటువంటి విషయం ఈ ప్రభుత్వాలకు చీమకుట్టినట్టయినా లేదు. అసలు వాస్తవంగా ఇది పాఠ్యాంశాల్లో చేర్చాలి. అదొక చరిత్ర, అది జరిగిన ఘటన. రాబోయే తరాలకు ఈ చరిత్ర తెలియాలంటే ఈ కార్యక్రమం, మిగతా ఉత్సవాలు ఏ విధంగా అయితే జరుపుతున్నారో అదే విధంగా జరపాలి. అదే కర్ణాటకలోని 4 జిల్లాలు, మహారాష్ట్రలోని 4 జిల్లాల్లో ఈరోజు ప్రభుత్వమే ఈ యొక్క స్వాతంత్ర దినం జరుపుతుంది. కానీ తెలంగాణలో అధికారంలో రాకముందు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత ఒక మాట, 2 నాలుకల దూరంతో వివరిస్తున్న ఈ యొక్క కేసీఆర్ మరి ఈ 17 సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రాకముందు, ప్రభుత్వంలోకి రాకముందు ఈ యొక్క సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని స్వతంత్ర దినంగా చేస్తానని చెప్పి ప్రకటించి మళ్ళీ ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ప్రభుత్వంలో ఉండి మళ్ళీ ఈ యొక్క దినాన్ని నీరు గారుస్తున్నాడు. ఆయన నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఈరోజు ప్రగతి భవన్లో జెండా ఎగిరేస్తా అంటున్నాడు ఆయన వ్యక్తిగతంగా, కానీ అది ప్రజల చేత ఎగిరిపించేటట్టుగా ఒక నిర్ణయం తీసుకునేలేకపోతున్నాడు ఆయన. అంటే వ్యక్తిగతంగా జెండా ఎగిరడానికి సమూహత తెలియజేస్తూ స్వాతంత్ర దినంగా డిక్లేర్ చేయడానికి ఎన్కరేజ్ చేస్తున్నాడు ఆయన. అంటే అంతకుముందు ఏమో స్వాతంత్ర దినంగా జరుపుకోవాలన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అనేది మన తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. అదే మేము దీన్ని ఈ యొక్క రోజు స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది సాధిస్తాం ఎప్పటికైనా. ఈ యొక్క సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా అఫీషియల్గా జరిపే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా